రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీగా, తెలుగు ద్రోహుల పార్టీగా, ఈరోజు తెలుగు దాల్ పప్పు పార్టీగా మార్చేసి ఏ విధంగా జగన్ గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఆయన మీద హత్యాయత్నం చేసి అది తప్పించుకునేసరికి ఎలా తప్పించుకున్నాడు అన్న ఫ్రస్ట్రేషన్ తో ఆయన మాట్లాడే మాటలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మామూలు వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్లీ తమని కష్టాల నుంచి బయటపడేసే దేవుళ్లాగా చూసే వ్యక్తి. ఆయనకి అండగా ఎన్ని లక్షల మంది ఆయనతో పాదయాత్ర చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారో ఆయన ఈ 10 రోజులుగా చేసిన డ్రామాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటాడు. ఇన్సిడెంట్ జరిగిన గంట గంటన్నరలోనే నిందితుడిని అరెస్ట్ చేయకముందే, ఎఫ్ఐఆర్ పెట్టకముందే డీజీపీతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అది కేవలం ఒక పబ్లిసిటీ కోసం చేశాడనో, లేదా అతని మానసిక స్థితి సరిగ్గా లేదనో, అతని దగ్గర ఒక 11 పేజీల లెటర్ ఉందనో ఏదేదో చెప్పి డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీడియాను చూడండి ఎలా మేనేజ్ చేశాడో. అది కత్తి కాదు, కేవలం పోర్ట్తో అలా లైట్ గా గుచ్చాడు. పెద్ద ప్రమాదం ఏం లేదు, చాలా బాగున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎయిర్పోర్ట్ లో దిగగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని ఛానళ్లతో, తన సామాజిక వర్గానికి చెందిన ఛానళ్లతో ఎలా ప్రచారం చేయించడం మనం చూశాం. ఆ రోజే మేము సవాల్ చేశాం చంద్రబాబు నాయుడుకి, నువ్వు అన్నం తింటుంటే, గడ్డి తినకుండా ఉంటే జగన్ గారు నేరుగా ఇంటికి వెళ్లారని నిరూపించండి, లేకపోతే రాజీనామా చేయండి అని. దాని మీద ఇంతవరకు ఆన్సర్ లేదు. ఆ తర్వాత చూస్తే ఎవరైనా ఢిల్లీకి వెళ్లి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగినప్పుడు దాని మీద విచారణ జరిపించండి అని కోరుతారు, లేదా తన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పిన ఆపరేషన్ గరుడా మీద ఎంక్వైరీ వేయమని చెప్తారు. కానీ ఈరోజు రెండిటి వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు, లోకేష్ కాబట్టే దాని మీద కేంద్ర విచారణ గాని సిబిఐ విచారణ జరగకుండా ఉండటం కోసం, కీలకమైన వ్యక్తుల కాళ్లు పట్టుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ఎలా తిరిగాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక ఈ హత్యాయత్నం చేయించకుండా ఉంటే ఈరోజు ఇన్ని రకాలుగా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీనివాస్ ఎవరైతే జగన్ గారి మీద హత్యాయత్నం చేశాడో, ఆ అబ్బాయి మీద, ఆయన సెల్ ఫోన్ లో ఉన్న డాటా మీద మీకున్న ఇంట్రెస్ట్, ఫ్యూజన్ హోటల్ కేంద్రంగా జరిగిన ఈ హత్యాయత్నంలో దాని ఓనర్ అయిన హర్షవర్ధన్ చౌదరి మీద ఎందుకు లేదు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు? జనవరి నుంచి కత్తి ఆ హోటల్లో ఉంటే అతను ఎందుకు ఆ కత్తిని కాపాడుకుంటూ వచ్చాడు? ఎందుకు ఒక నిందితుడిని, కేసులున్న వాడిని ఎన్ఓసీ తీయించి తన హోటల్లో ఉద్యోగానికి పెట్టుకున్నాడు? జగన్ గారికి బయట నుంచి కాఫీలు టిఫిన్లు రాకూడదని 2 వారాల కిందటే సిఐఎస్ఎఫ్ కి ఎందుకు కంప్లైంట్ చేశాడు? ఈరోజు ఆయన కాల్ డేటా మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మీడియా ముందుకు ఆయన ఎందుకు తీసుకొని వచ్చి ఈ ప్రశ్నలన్నీ అడగట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు శ్రీనివాస్ వాళ్ళ అన్నని 9 రోజుల తర్వాత ఛానల్స్ లో, మేము వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళం, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులని చెప్పిస్తున్నారే, ఇంతకన్నా సిగ్గుమాలిన పనులు ఇంకోటి ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన సెకండ్ డేనే ఆ శ్రీనివాస్ అన్న, మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళమని స్పష్టంగా చెప్పారు. అది ఛానల్లో వచ్చిన సంగతి కూడా మనం చూశాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం ఆయన సామాజిక మాధ్యమాలు ఎందుకు ఇంతలా తపన పడుతున్నాయి, ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్ గారు ఉంటే ఎవరికి నష్టం, జగన్ గారు లేకుంటే ఎవరికి లాభం? ఈరోజు జగన్ గారి మీద దాడులు చేశారు, కుట్రలు పని జైల్లో పెట్టారు, వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. ఎన్ని చేసినా కూడా ఈరోజు కేంద్ర సర్వేలతో పాటు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తే
అది విని తట్టుకోలేక ఆయనే అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఈరోజు ఈ హత్యా ప్రయత్నం చేస్తుంది ఎవరు? అది మిస్ అవగానే తప్పించుకోవడానికి కోతిలా కుప్పిగంతులు వేస్తూ పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటూ ఎవరు మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లాడు కూడా చెప్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని. ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించలేని చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడకుండా ఈరోజు వెకిలిగా మాట్లాడతాడు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేని చంపేస్తుంటే కాపాడుకోలేని దౌర్భాగ్య పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు వెటకారంగా మాట్లాడతాడు. ఈరోజు ఒక పార్టీతో పొత్తు లేకపోతే ఎన్నికలకు పోలేడు చంద్రబాబు. ఒక ఎలక్షన్లో నించొని గెలవలేని పరిస్థితిలో లోకేష్ బాబు. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఛార్జ్ షీట్ లో రిమాండ్ షీట్ లో మీరు చూశారు ఆ కత్తి గొంతుకు తగిలితే అక్కడికక్కడే మరణిస్తాడు అని. అంత సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు కూడా దాన్ని ఇంత వికృతంగా వెటకారంగా మాట్లాడుతున్న సునకానందం పొందుతున్నాడంటే ఇతను సునకానంద పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవునా కాదా నేను అడుగుతున్నాను. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని సునకానంద పార్టీ అధ్యక్షుడనే పిలవాలి. ఈరోజు ప్రతిపక్షాలు కానీ పక్క రాష్ట్రాలు ఉన్న పార్టీలు కూడా ప్రతి ఒక్కరూ జగన్ గారి మీద జరిగిన ఇన్సిడెంట్ ని ఖండిస్తున్నారు, జగన్ గారికి సానుభూతి చూపిస్తున్నారు. అంటే వాళ్ళల్లో విలువలున్నాయి, మానవత్వం ఉంది. కానీ చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు, ఆయనకి విలువలు లేవు, అందుకే ఈ విధంగా వెటకారంగా వికృతంగా మాట్లాడుతున్నాడు. మనందరం చూశాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వంగవీటి రంగను ఎలా చంపేశాడో మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పడిచి ఆయన చావుకు కారణం ఎలా అయ్యాడో మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారి మీద ఏ విధంగా కేంద్రంతో కుట్రలు పన్ని ఆయన చావుకు కారణమయ్యాడో మనం చూశాం. ఈరోజు అలాగే తనకు ఎదురు లేదనుకుంటున్న సమయంలో ఈరోజు జగన్ గారు ప్రజాభిమానంతో ఒక సుడిగాలిలాగా వస్తుంటే చూసి తట్టుకోలేక జగన్ గారిని అంతమందించాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు మేము కేంద్రాన్ని కానీ న్యాయస్థానాన్ని కోరేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో లేని ఒక కేంద్ర సంస్థతోనే ఈ విచారణ జరగాలి, దీని వెనుకున్న నిందితులందరూ కూడా బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మాది కోడి కత్తి పార్టీ అని మాట్లాడతాడు నిన్న ఒంగోలులో. ఎంత సిగ్గులేని వాడు! తన ప్రభుత్వంలో తన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, తన పోలీస్ ఫెయిల్యూరు, తన ఫెయిల్యూర్తో తన మీద దాడి జరిగితే అలిపిరిలో దాన్ని సానుభూతిగా మార్చుకుని ఎన్నికలకు పోవాలనుకునే ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి బుద్ధి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇదే వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింటే అతని ఓవర్ యాక్షన్ కానీ అతని సామాజిక మీడియా ఓవర్ యాక్షన్ ఎంత ఉంటుందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకూడదని ఐఎం సేఫ్, మీరెవరు టెన్షన్ పడద్దండి, భగవంతుడు ఉన్నాడని చెప్పి ఎంత డిగ్నిఫైడ్ గా అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాడో మనం చూస్తున్నాం. ఆయనకి చేయి తెగి సీరియస్ కండిషన్ లో రెస్ట్ లో ఉంటే కనీసం జాలి దయ లేకుండా 4 రోజుల్లోనే కడపలో ధర్మ పోరాటం అని పెట్టి ఏ విధంగా మాట్లాడాడో మనం చూశాం. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు అంటాడు ఆయన రెడ్డి కాదని. కులం ఎందుకండి? నాయకుడికి గుణం ఉండాలి. ఈరోజు అదే కడపలో జేసీ దివాకర్ రెడ్డితో, ఆదినారాయణ రెడ్డితో, సోమిరెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టించి కుల రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడో మనం చూస్తున్నాం. మళ్ళీ నిన్న ప్రకాశం జిల్లాలో అంటాడు కులాల పేరు చెప్పి ఓట్లు అడగకూడదంట. దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూస్తే మొత్తం కులాల కంపే. కులాల వారీగా మనుషుల్ని విడదీసి చిచ్చుబెట్టి రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్న నిజం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మనం కనుక ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పోరాటాలు చేస్తే అది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టు,
ధర్నాలు ర్యాలీలు చేయకూడదని తన పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరిచి ఏ విధంగా మనని అరెస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఫెయిల్యూర్ అయ్యి నీ చేతగాంతనం వల్ల కేంద్రం ఈరోజు మనకి ఏమి ఇవ్వకపోతే కేంద్రం దగ్గరికి వెళ్లి ధర్మ పోరాటాలు చేయాల్సింది పోయి దొంగలాగా సందుల్లో గొంతుల్లో ధర్మ పోరాటాలు చేసుకుంటూ ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నావు తప్ప దీనివల్ల ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను.